ఇది నాకు ఊరికనే వచ్చింది అయితే కాదండి. నేను 3 ఇయర్స్లో 4 ఛానల్స్ స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యి 5వ ఛానల్ స్టార్ట్ చేసి కొంచెం కష్టపడితే మీరందరూ కలిసి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. నాతో స్టార్ట్ చేసిన ఈ క్రియేటర్స్ తెలుగు ట్రెండీ బాయ్ కానీ, హైచా ఫ్యాషన్ కానీ, ది టైక్ ఫ్యాషన్ కానీ వీళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నా ఈ అచీవ్మెంట్లో వాళ్ళది కూడా ఒక పార్ట్ ఉంది. సో 100K వచ్చిన ఈ సిల్వర్ ప్లే బటన్ సందర్భంగా 100 షర్ట్స్ అనేవి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. ఫైనల్ గా అయితే మన సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు అందరి వీడియోస్ లోనే చూసి మనకి ఎప్పుడు వస్తుందనో తెగ మురిసిపోయేవాడిని, కానీ నిజంగా నాకంటే ఒక సిల్వర్ ప్లే బటన్ వస్తుందని ఎప్పుడు అస్సలు అనుకోలేదు. అసలు దీన్ని చూడగానే నా ఆనందానికి అయితే నిజంగానే హద్దులు లేవు. మామూలుగా కొరియర్ వచ్చిన అతను కాల్ చేస్తారు కదా కొరియర్ వచ్చింది అని, సో నేను వాళ్ళని అడిగేసేవాడిని అనమాట. బాక్స్ బ్లాక్ గా ఉంటుందా యూట్యూబ్ అని చెప్పి రాసి ఉంటుందా అని అడిగేవాడిని. కానీ రెగ్యులర్ గా మనకు వచ్చినాయి మింత్రా షర్ట్లు, మింత్రా ప్యాంట్లు, హైలాండర్ నుంచి స్నేకర్స్ ఇవి మాత్రమే వచ్చాయి. బట్ ఏ కొరియర్ వచ్చినా సరే నేను ఇదే వచ్చింది అనుకునేవాడిని. ఈ అవార్డు మనకి యూట్యూబ్ నుంచి వచ్చింది, మనకి కొరియర్లో ఫ్రమ్ అడ్రస్ యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చినట్టయితే ఉంది. సో ఒకసారి ఇది ఓపెన్ చేసి చూసేద్దాం. అలా ఓపెన్ చేసే ముందు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను పెద్ద కష్టపడానని అయితే ఏం చెప్పను, ఒక యూట్యూబర్ కష్టం ఇంకొక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది. నేను పడ్డ చిన్న చిన్న కష్టాలకి మీరందరూ కలిసి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. నేనైతే అస్సలు ఊహించలేదు నాకు ఇంత త్వరగా ఈ అవార్డు అయితే వస్తుందని. నిజంగా చాలా అంటే చాలా గర్వంగా ఉంది నాకు. చాలా మంది అనుకుంటారు వీడు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని, కానీ మీరు అందరూ కలిసి ఇచ్చిన ఈ చిన్న గిఫ్ట్ నాకు చాలా పెద్ద అచీవ్మెంట్. అందుకే ఇంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. నార్మల్గా అయితే నేను ఇప్పటి వరకు ఎప్పుడు బయట అయితే చూడలేదు ఈ సిల్వర్ ప్లే బటన్, కానీ ఇప్పుడు రియల్గా పట్టుకొని చూడబోతున్నాను. నాతో పాటు కూడా మీరు కూడా చూడబోతున్నారు, రెడీగా ఉన్నారు. సో ఓపెన్ అయితే చేసేద్దాం. ముందు టేప్స్ తీద్దాం. ఇంకోటి ఉంది. సో స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేసేసాం, ఇప్పుడు ఫైనల్గా ఓపెన్ చేసేయబోతున్నాం. ఫస్ట్ బ్లాక్ మ్యాట్ అవుట్ ఇచ్చారు, మేబీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందేమో. ఇదేంటి, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్స్ మిల్ స్టోన్ ఐడి కార్డ్లా ఉంది. సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్ అండ్ డైమండ్ ప్లే బటన్ పేర్లు. ఫైనల్గా యూట్యూబ్ నుంచి సీఈఓ లెటర్. ఇది అందరికీ ఒకలాగా అయితే రాదు, ఎందుకంటే నేను చాలా అన్బాక్సింగ్ చూశాను, వాళ్ళు లైట్గా చదివాను కూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాటర్ వస్తుంది. ఇక్కడైతే ఇక్కడ సీఈఓ సైన్. ఇప్పుడు ఫైనల్గా మన సిల్వర్ ప్లే బటన్. వావ్, మన కవర్లోంచి అయితే బయటికి తీసేద్దాం. సూపర్ షైనింగ్. ఒకసారి బాక్స్ పక్కన పెడదాం. నార్మల్గా అయితే ఇక్కడ ఛానల్ పేరు మాత్రమే రావాలి. మా నేనైతే అప్లై చేసేటప్పుడు ఛానల్ పేరుతో పాటు నా పేరు కూడా రావాలని అప్లై చేశాను. లక్కీగా అదే వచ్చింది. ఇది నాకు ఊరికనే వచ్చింది అయితే కాదండి. నేను 3 ఇయర్స్లో 4 ఛానల్స్ స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యి 5వ ఛానల్ స్టార్ట్ చేసి కొంచెం కష్టపడితే మీరందరూ కలిసి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది నాకు. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఫ్యాషన్ కంటెస్ట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియోకి ఇప్పుడు వరకు లేటెస్ట్గా చేసిన ఆ వీడియోకి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇదంతా మీ వల్లే. చాలా మంది నాకు కామెంట్స్లో చెప్పారనమాట, మీ వే ఆఫ్ టాకింగ్ మార్చుకోండి, మీ బ్యాక్గ్రౌండ్ మార్చండి, కొంచెం మైక్ ప్రాపర్గా చూసుకోండి, మాకు బడ్జెట్లో డ్రెస్సులు చూడండి, షర్ట్లు చూడండి, ఫ్యాంట్లు చూడండి అని. ఇప్పుడు వరకు అయితే మీరు చెప్పినట్టే చేశాను. మీరు చెప్పినట్టు చేసినందుకు నేను ఎక్కడి వరకు వచ్చాను. చాలా థ్యాంక్స్ మీ అందరు. నిజం చెప్పాలంటే నాతో స్టార్ట్ చేసిన ఈ క్రియేటర్స్ తెలుగు ట్రెండీ బాయ్ కానీ, హైచా ఫ్యాషన్ కానీ, ది టైక్ ఫ్యాషన్ కానీ వీళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నా ఈ అచీవ్మెంట్లో వాళ్ళది కూడా ఒక పార్ట్ ఉంది. నేను ఇప్పటి వరకు సంపాదించింది ఏమీ లేదు మీ అభిమానాన్ని తప్ప. సో 100K వచ్చిన ఈ సిల్వర్ ప్లే బటన్ సందర్భంగా 100 షర్ట్స్ అనేవి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. నేను మొన్న చేసిన మేక్ ఓవర్ వీడియో చాలా బాగా వైరల్ అయింది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే మీరు అందరూ కామెంట్ పెట్టారు కానీ మీ ఇన్స్టా ఐడి కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి నాకు కొద్దిగా కష్టంగా ఉంది. నెక్స్ట్ టైం కామెంట్ పెట్టేటప్పుడు మీ ఇన్స్టా ఐడి పెడితే నేను డెఫినెట్గా ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ అవుతాను. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే, మై చాయిస్ అంటే నా ఒక్కటి చాయిసే కాదు మనందరి చాయిస్.